హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను అండి. ఇప్పుడు మనం ఫోటోషాపీలో పాస్ ఫోటోస్ ఎలా చేయాలి, ఒక ఫోటోని 8 కాపీస్గా ఎలా చేసుకోవాలి, లేకపోతే 4 కాపీస్గా ఎలా చేసుకోవాలి, లేకపోతే 18 కాపీస్గా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన పీసీలో ఫోటోషాపీ సాఫ్ట్వేర్లోకి వెళ్దాం, ఓపెన్ చేద్దాం. ఇక చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది ఫోటోషాపింగ్. నా దగ్గర 7.0 ఉంది. ఓకే, ఓపెన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ఫోటో తీసుకోవాలి. ఒక ఫోటో తీసుకోవాలంటే కంట్రోల్ ఓ కొట్టచ్చు. ఓ కొడితే ఇలా వస్తుంది, లేదు అనుకుంటే చూడండి ఈజీగా ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఒకటి ఫస్ట్ న్యూ అంటుంది, దాని కింద ఓపెన్ అని ఉంటుంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇదో ఇలా ఓపెన్ అనే ఒక చార్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో చూడండి, మీరు ఎక్కడ మీ ఫోటోస్ ఎక్కడ పెట్టుకున్నారు, అంటే మీరు ఏ ఫోటో అయితే చేయాలనుకున్నారో ఆ ఫోటో ఎక్కడుంది, మీ కంప్యూటర్లో ఎక్కడ పెట్టుకున్నారో చూడండి. నేనైతే నా డెస్క్ టాప్ మీద పెట్టుకున్నాను, న్యూ ఫోల్డర్ అనే ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకున్నాను. నేను దాన్ని ఇప్పుడు ఇదిగో ఫోటోని తీసుకుంటున్నాను. ఓకే, ఇలా వచ్చింది ఫోటో చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ దీన్ని ముందుగా సైజ్ చేయాలండి, అంటే ఫోటో పాస్ ఫోటోకి కావలసిన సైజు. దాన్ని ఎలా చేయాలంటే ఇదో ఈ టూల్ బాక్స్లోకి వచ్చిన తర్వాత ఈ టూల్ ఇది దీన్ని టూల్ బాక్స్ అంటారండి, ఇక్కడ ఉండేదాన్ని టూల్ బాక్స్ అంటారు. ఈ టూల్ బాక్స్లో చూడండి ఇక్కడ క్రాప్ అనే ఒక ఆప్షన్ ఒక టూల్ ఉంది, దాన్ని తీసుకుంటున్నాను. దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి, ఇక్కడ చూడండి కొన్ని బాక్సులు ఉన్నాయి, వాటిల్లో మనం సైజులు అనేటివి పెట్టుకోవాలి. విత్లో చూడండి 1.5, ఓకేనే. హైట్లోకి వచ్చాక 2 పెట్టుకోండి. తర్వాత దాని పక్కనే రిజల్యూషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో 200 పెట్టండి. తర్వాత దాని పక్కన పిక్సెల్ ఇంచెస్, అంటే అక్కడ రెండు ఉన్నాయి, పిక్సెల్ సిఎమ్ పిక్సెల్ ఇంచెస్. ఓకే, మీరు పిక్సెల్ ఇంచెస్లో పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోటోని సైజ్ చేద్దాం. ఈ టూల్ని ఇలా తీసుకొని చూడండి, మౌస్ని ఇలా పట్టుకొని అలా పట్టుకొని ఉండాలి. పట్టుకొని అలా లాగినట్లయితే చూడండి సైజ్ వస్తుంది. పట్టుకొని పాస్ ఫోటో ఎంతైతే కావాలో అంత తీసుకోండి. చూడండి మనకి ఎంతైతే కావాలో అంత మాత్రమే కనిపిస్తుంది, కొరంత బ్లర్ అయిపోయిందండి, అంటే కనబడకుండా కొంచెం మసక మసకగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఓకే చేసుకోవాలి. కీబోర్డ్లో ఎంటర్ అయినా కొట్టచ్చు, లేదా మౌస్లో డబుల్ డబుల్ క్లిక్ ఇచ్చినా ఇలా కట్ అయిపోతుంది. చూడండి దీన్ని జూమ్ చేసుకుందాం. జూమ్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ కన్నా కొడితే చూడండి జూమ్ అవుతుంది, జూమ్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం దీనికి ఒక బార్డర్, అంటే ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు కానీ ఒక బార్డర్ పెడితే చూడడానికి బాగుంటుంది. చూడండి బార్డర్ ఎలా పెట్టాలో చూడండి. ముందుగా దీన్ని ఈ ఫోటో అంతటిని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మన కీబోర్డ్లో కంట్రోల్ ఏ కొట్టారంటే ఇగో ఇలా సెలెక్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇలా సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం కీబోర్డ్లో మళ్ళీ ఆల్ట్ అలా పట్టుకునే ఉండాలి. ఆల్ట్ పట్టుకున్న తర్వాత ఈ అండ్ ఎస్, ఈని అలా నొక్కి మళ్ళీ ఎస్ నొక్కాలండి. అలా నొక్కి వదిలేసి మళ్ళీ ఎస్ నొక్కాలి. ఆల్ట్ మాత్రం పట్టుకునే ఉండాలి. అలా చూడండి ఇది ఒక బోర్డు ఓపెన్ అవుతుంది, ఇలా ఒక బోర్డు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ మనకు ఎంత అయితే అక్కడ బార్డర్ కావాలో అంత దీంట్లో మనం
ఎంత కావాలి అనే దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను 23 పెట్టుకుంటున్నాను, ఇక్కడ 23 పెట్టుకుంటున్నాను. ఈ కలర్ బాక్స్లో నేను ఆల్రెడీ బ్లాక్ ఉంది, నేను బ్లాకే తీసుకుందాం అనుకున్నా. ఇలా ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేశాక సరే బ్లాక్ మీద క్లిక్ ఇచ్చి ఇలా మళ్ళీ క్లిక్ ఇచ్చామంటే బ్లాక్ ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని ఓకే చేద్దాం. ఓకే చూడండి, ఓకే చేసాక ఎలా వచ్చిందో, బ్లాక్ బార్డర్ అనేది ఈ ఫోటోకి యాడ్ అయిందండి. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి దీని మీద వైట్ వైట్ ఇద్దాం. చూడండి, మళ్ళీ ఆల్ట్ పట్టుకోండి, తర్వాత ఈ ఎస్ని ప్రెస్ చేయండి. ఈ ఒకసారి, ఎస్ ఒకసారి, ఆల్ట్ మాత్రం కంటిన్యూగా పట్టుకునే ఉండాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఆల్ట్ మాత్రం కంటిన్యూగా పట్టుకొని ఈ ఎస్ అనేదాన్ని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇలా వచ్చింది ఇందాకలాగే. ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక 23 ఇచ్చాము, ఇప్పుడు 21 ఇద్దాం. 21 ఇచ్చి ఇక్కడ కలర్లో వైట్ అప్లోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా ఉంది, చూడండి బాగుంది కదా. ఇక్కడ ఇక్కడ వరకే చూడండి, ఇక్కడ వరకే చిన్న కొంచెం లైట్గా బ్లాక్ కనిపిస్తుంది, చూడడానికి బాగా అనిపించింది కదా. ఇప్పుడు దీన్ని మనం కాపీస్ చేసుకోవాలండి, అంటే 8 కానీ 4 కానీ 18 కాపీస్ కానీ ఇప్పుడు మనం దీన్ని చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, మళ్ళీ కీబోర్డ్లో ఒకసారి ఆల్ట్ ఈడి కొట్టినట్లయితే ఇలా ప్యాట్రన్ నేమ్ అని ఒకటి వస్తుంది. ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ మీరు పెట్టుకోవచ్చు, లేదంటే ఓకే చేసేయండి. ఆ ఫోటోకున్న నేమే ఉంటుంది. ఓకే చేశాక ఇలా ఓకే అయిపోతుందండి. ఒక న్యూ పేజ్ ఒకటి తీసుకోవాలండి. న్యూ పేజ్ కావాలంటే, న్యూ ఫ్రేమ్ కావాలంటే చూడండి, ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళాక న్యూ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్కింగ్ అని ఇలా ఓ బోర్డు ఓపెన్ అవుతుంది. ఆ బోర్డులో విత్ దగ్గర 6 పెట్టండి, హైట్ దగ్గర 4 పెట్టండి. ఇప్పుడు ఈ పక్కన ఉంది కదా, ఇది ఆల్రెడీ ఇంచెస్లోనే ఉంది. ఇంకేదన్నా ఆప్షన్లో, మేబీ ఇంకేదన్నా ఆప్షన్లో ఉంటే ఇంచెస్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఇంకేదన్నా ఆప్షన్ ఉంటే ఇంచెస్లో పెట్టుకోండి. కిందది పిక్సెల్ ఇంచెస్, ఓకే ఇది ఓకే అండి. చూడండి ఇక్కడ వైట్ వైట్ పెట్టుకోండి. ఓకే దీన్ని ఓకే చేద్దాం. చూడండి ఓకే చేశాక ఇలాగా ఒక పేజ్ ఓపెన్ అయింది. ఓకేనండి, ఇలా ఒక న్యూ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీంట్లోకి ఆ ఫోటోస్ ఎలా తీసుకురావాలో చెప్తాను. చూడండి మన కీబోర్డ్ ఇలా న్యూ పేజ్ ఒకటి వచ్చాక తర్వాత మన కీబోర్డ్లో షిఫ్ట్ బ్యాక్ పేస్, షిఫ్ట్ పట్టుకొని బ్యాక్ పేస్గా నొక్కారంటే ఇలా ఒక ఒక ఫైల్ అని ఒక బోర్డు ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇది చూడండి ఇలా ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మీరు ఏ ఫోటో అయితే ఇందాక కట్ చేశారో అది దీంట్లో ఇది ఇలా వస్తుందండి. దాని మీద సెలెక్ట్ చేసుకోండి, దాన్ని ఓకే చేయండి. చూసారు కదా 8 కాపీస్ వచ్చాయి. ఓకే 8 కాపీస్ వచ్చాయండి. ఇలా ఇవి 8 కాపీస్. దీన్ని సేవ్ చేసే విధానం, ఫైల్లోకి వెళ్ళి ఫైల్ని ఓకే చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద చూడండి సేవ్ సేవ్ యాజ్ అనేది, సేవ్ యాజ్లోకి వెళ్ళండి. ఇదిగో నేను దీన్ని డెస్క్టాప్ మీద చేస్తున్నాను, డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్లో చేస్తున్నా దీన్ని. నేమ్ ఇక్కడ ఇచ్చుకోండి, ఇక్కడ జేపీజే అయితే జేపీజేలోనే ఉండాలి. జేపీజీలో ఉంటేనే ప్రింటింగ్ వస్తుందండి. జేపీజీకి ఇచ్చుకోండి, దాన్ని ఇక్కడ నేమ్ ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. ఓకే సేవ్ చేయండి. సేవ్ చేయగానే ఇలా వస్తుంది, ఒక ఇంకొక బాక్స్ ఇలా వస్తుంది. ఆ బాక్స్లో ఒకవేళ కానీ ఇది తక్కువగా ఉంటే ఇవేళ ఫుల్గా ఇచ్చేసేయండి. ఫుల్గా ఇచ్చేసి ఓకే చేసేయండి. ఓకే ఇప్పుడు మనం ఇది డెస్క్టాప్ మీద చూద్దాం. న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్లో మీరు ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా, ఇలా 8 కాపీస్ అనేది చేసుకోవచ్చు. పాస్పోర్ట్లో అలా ఎడిట్ చేసుకోవచ్చు. అదే మనకు ఇక్కడ 18 కాపీస్ కావాలంటే,
ఎయిటీన్ కాపీస్ కావాలంటే ఏం చేయాలి, ఫోర్ కాపీస్ కావాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇవి మనకు ఫోర్ కాపీస్ కావాలంటే ఇక్కడ టూల్ బాక్స్లోకి రండి. టూల్ బాక్స్లోకి పైన ఫస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది మెర్క్యూరిస్ అని, మెర్క్యూస్ దాని మీద క్లిక్ ఇవ్వండి. దాని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ నీకు ఫోర్ ఫోటోస్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫోర్ ఫోటోస్ ఇలా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ పేజ్ మీద కీబోర్డ్లో క్లిక్ చేయండి. చూసారు కదా, ఇలా నాలుగు వరకే వచ్చేసాయి. అదే మీకు ఎయిట్ కాపీస్ కాకుండా ఎయిటీన్ కాపీస్ కావాలంటే ఎలా చూద్దాం. మళ్ళీ న్యూ పేజ్ మీకు ఒకటి కావాలండి. న్యూ పేజ్ కావాలంటే ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే దాని మీద క్లిక్ ఇచ్చి చూడండి. ఇక్కడ ఇవన్నీ ఓకే, సిక్స్ ఫోరు, హైట్ వచ్చి ఫోరు, విత్ వచ్చి సిక్స్, క్రించెస్లో పెట్టుకోండి సేమ్ ఇందాకలాగే. ఈ రిజల్యూషన్ చూసారా, ఇక్కడ మాత్రం ఇక్కడ 200 ఉంది, మీరు 300 ఇవ్వండి. ఇప్పుడు 300 ఇచ్చి ఓపెన్ చేయండి, న్యూ పేజ్ వస్తుంది. న్యూ పేజ్ వచ్చాక ఇందాక సేమ్ ఎలా చేసాం, షిఫ్ట్ పట్టుకొని బ్యాక్ పేజ్ మీద బ్యాక్ పేజ్ కానీ ఇచ్చారంటే ఇలా ఒక బోర్డు ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందాక ఫోటో ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి ఆ ఫోటో ఆల్రెడీ సేవ్ అయింది. ఇక్కడ నేను మళ్ళీ ఓకే చేయండి. ఇప్పుడు చూసారు కదా 18 కాపీస్ వచ్చాయి, చూసారు కదండి 18 కాపీస్ వచ్చాయి. ఇలాగా మన 18 కాపీస్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా 8 కాపీస్, 18 కాపీస్ సేవ్. సేమ్ ఇందాక చెప్పినట్టే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్లోకి వెళ్ళిపోయి సేమ్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, నేను డెస్క్టాప్ మీద చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ మార్చుకుని సేవ్ ఇందాక సేమ్ ఎలాగైతే మనం సేవ్ చేసామో అలాగే మళ్ళీ ఒక బాక్స్ వస్తుంది. ఓకే చేయండి, సేవ్ అయిపోయింది. ఒకసారి చూడండి మళ్ళీ డెస్క్టాప్ మీద చూద్దాం. చూడండి ఈ డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దాన్ని ఓపెన్ చేశాక ఇందాక మనం ఇచ్చిన ఇగో 4 కాపీస్, 18 కాపీస్. ఓకే, ఇలా మనం పాస్ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చండి. మీకు చూసుకున్నారు కదా చాలా ఈజీ ఎడిట్ చేయడం, చాలా ఈజీ అండి, ఇదేం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇలా ఇప్పుడు ఈ వీడియో చూస్తూ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీరు పాస్ఫోటోలు ఎలా చేయాలో తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ నేను చెప్పబోయే లెసన్, అంటే ఈ లెసన్లో మనం పాస్ఫోటో ఎడిటింగ్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ లెసన్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ఎలా, ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ లెసన్లో నేర్చుకుంటాం. ఓకే, బాయ్ అండి, నమస్కారం.